వేదిక మీద ఉన్న బాబాయ్ టైం పట్టేది. అందరికీ నమస్కారం. ఇది ఇది నా బ్యానరు, నా హీరో, నా మ్యూజిక్ డైరెక్టర్, అలాగే నేను పనిచేసిన మా అన్నయ్య మా వైట్ల గారు. సో డెఫినెట్గా ఇది నా సినిమానే, అందుకే ఇక్కడికి నేను గెస్ట్గా రాలేదు, హోస్ట్గా వచ్చా. తమన్ నా బ్యానర్, నా ప్రొడ్యూసర్ అన్నాను. మా అన్న గణేష్ గారు, యాక్చువల్గా నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఎందుకంటే తమన్ పాటల గురించి ఎంత వెయిట్ చేస్తారో ఆడియో ఫంక్షన్లో మా గణేష్ గారి మాటల గురించి కూడా అంత వెయిట్ చేస్తారు అందరూ. సో ఐ డోంట్ వాంట్ డిసప్పాయింట్ యూ, మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. తమన్ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి. ఒక మాస్ హీరోకి మాస్ పాటలు చేస్తూ కూడా ప్యారలల్గా తనకున్న స్పాన్లో డెఫినెట్గా స్టైలిష్ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు. అన్నయ్య ప్రోమోస్ సాంగ్స్ అన్నీ చూసాము. సో డెఫినెట్గా ఈ సినిమా బ్లాక్ బాస్ట్ అవుతుంది అనుకుంటాను, ఎందుకంటే మా గణేష్ అన్న పొద్దున్న లేస్తే బ్లాక్ బాస్ట్ అనే మాట తప్ప ఇంకోటి ఉండదు. అన్న టిఫిన్ చేసావా, ఇప్పుడే బ్లాక్ బాస్ట్ ఇడ్లీ తిన్నా అన్న. అన్న టీ తాగేవా, ఇప్పుడే బ్లాక్ బాస్ట్ టీ తాగా అన్న. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, నా సినిమా జరిగినప్పుడు కూడా ఆయన అంతే కసిగా అలాగే ఉన్నాడు. విపరీతమైన ప్యాషన్ సినిమా అంటే. పొద్దున్న లేస్తే షూటింగ్, షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ల్యాబ్, డైరెక్టర్గా గబ్బర్ సింగ్ అప్పుడు నేనన్నా ఒక 2 గంటలు ఎక్కువ పడుతూ ఉంటాను తప్ప గణేష్ గారు ఆ 2 గంటలు కూడా పడుకోలేదు. సో బ్లాక్ బాస్టర్ తీయాలన్న ఆయన కసి, ఆయన సంకల్పం అంత గట్టిది, అందుకే అలా జరిగింది. ఇది అలాగే జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.